హాయ్ ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ సిఏపిఎఫ్ నుండి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇది మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. మీరు ఎవరైతే అప్లికేషన్ అయితే చేశారో, సో ప్రతి ఒక్కరు కూడా అయితే చూసుకోండి మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది వచ్చాయే రాలేదా అనేది. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ చేస్తే వాళ్ళకి కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అండ్ చాలామంది ఉంటారు కదా, సో ఒకవేళ తెలియకపోతే వాళ్ళ వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి అప్లికేషన్ చేసుకొని ప్రిపేర్ అయితే అయ్యి ఉంటారు కాబట్టి ఒక అడ్మిట్ కార్డ్స్ గురించి తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ముందుగా ఫ్రెండ్స్, నేను UFJUS.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాను. సో ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ కానీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ వాటి యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు అక్కడ నుంచి అయితే అవి కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే అవి ఫర్దర్గా వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం కదా మనకి కావాల్సింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అడ్మిట్ కార్డ్స్ గురించి కావాలి కాబట్టి అడ్మిట్ కార్డ్స్ గురించి అయితే చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అని ఉంది చూసారా. సో ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. యూపీఎస్సీ సిఏపిఎఫ్ 209 పోస్ట్లు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్డ్ చెక్ నవ్వను చూసారా. సో నేను దీన్ని క్లిక్ చేశాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో నేను చెప్పాను కదా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అండ్ మనం ఎప్పుడు అప్లికేషన్ చేసిందని కూడా కొంతమంది అయితే మర్చిపోతుంటారు కదా, ఒకసారి అయితే గుర్తు చేసేద్దాం. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు 18 నుంచి అప్లికేషన్ చేసినటువంటిది. అండ్ అక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే సెప్టెంబర్ 7 వరకు అయితే అప్లికేషన్ చేశాము. సో పేమెంట్ కానీ ప్రతిదీ అవుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయింది వచ్చేసి మనకి నవంబర్ 23 అనమాట. అండ్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకైతే డిసెంబర్ 28 ఉండడం జరిగింది. సో మీకు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు మీకు అండ్ ఏ డేట్కి వచ్చింది ఏంటి అనేది. సో ఫైనల్ రిజల్ట్ అనేది మళ్ళీ మనకి అనౌన్స్ అయితే చేస్తారు. ఓకే, సో ఈ విధంగా అయితే ఉన్నటువంటిది అనమాట. మనకి పోస్టులు కూడా ఒకసారి అయితే మీకు అయితే గుర్తు చేసాను చూడండి. ఇక్కడ మనకి సిఐపిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీ, బీపీ, ఎస్ఎస్బి ఇలా టోటల్గా వచ్చేసి మనకి 209 ఇది మనకి అదైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ట్రై చేసే వారు అయితే చూసుకోవచ్చు మళ్ళీ. అండ్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ, ఓకే, ఎవరైతే మనకి డిగ్రీ కానీ సో మనకి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, డిగ్రీ బీటెక్, ఓకే, గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీవే ఇక్కడ చూస్తాం, ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడొచ్చు మనకి. అండ్ క్లిక్ ఫర్ డౌన్లోడ్ అడ్ నోటిఫికేషన్ అనేసి ఇక్కడ ఉంది సారా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది చూడండి ఇక్కడ. సో అఫీషియల్ వెబ్సైట్ నుండి చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ అండ్ క్లిక్ ఫర్ డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఉంది చూసారా. సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ ఫర్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది మీకు. మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారు సారా ఆ టైంలో మీకు డౌన్లోడ్ నోటిఫికేషన్ కాకుండా డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని వస్తుంది. సో మీరు చెక్ తీసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామ్ నేమ్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అంటే ఏసీఎస్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అసిస్టెంట్ కమాండ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇయర్ వచ్చేసి 2020 వచ్చేసి ఇక్కడ ఇష్యూ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 11 అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 12 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ క్లిక్ టు ఈ అడ్మిట్ కార్డ్ అని ఉంది సరే, క్లిక్ హియర్ క్లిక్ చేసేస్తాము. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రోల్ నెంబర్ కావచ్చు లేదంటే మనకి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటాయో సారో సో అడుగుతుంది. ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, చెప్పాను కదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ ఐడీ తోటి వెళ్ళొచ్చు లేదంటే రూల్ నెంబర్ ఉంటే రూల్ నెంబర్ ఐడీ తోటి వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనకి ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి మీరేం చేస్తారంటే మీ మెయిల్కి అయితే వచ్చే ఉంటుంది ఆల్రెడీ కాబట్టి అక్కడికి మెయిల్లోకి వెళ్ళిన తర్వాత యూపీఎస్సీ సిఏపిఎఫ్ అని టైప్ చేసి మీకు అక్కడైతే సర్చ్లో వచ్చేస్తుంది. మీరు అది కూడా డిలీట్ చేసుకోకుండా ఉంటే ఓకే మ్యాక్సిమం ఉంటుంది, చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎవరు అంటే రిజిస్ట్రేషన్ ఐడి అని ఉంది సార్, ఐడి ఇచ్చేస్తాం, కింద డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు రూల్ నెంబర్ ఉంది సార్, రూల్ నెంబర్. ఓకే, ఈ యొక్క రూల్ నెంబర్ కనుక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ రూల్ నెంబర్ అని అంటే సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని తర్వాత కన్ఫర్మ్ ర్యాండమ్ ఇమేజ్ అని ఓకే అంటే మనకి ఇది క్యాప్చర్ అవుతుంది, క్యాప్చర్ ఎంటర్ చేస్తాం. ఓకే, ఇలా ఎంటర్ చేస్తాము తర్వాత సబ్మిట్ చేస్తాం. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే రూల్ నెంబర్ కానీ రెండు కూడా మర్చిపోయినట్లయితే మీరు ఏం చేశారంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్గెట్ రిజిస్ట్రేషన్ ఐడి అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, అండ్ అంటే చాలామందికి తెలియకపోయినట్లయితే చెప్తున్నాను, ఒకవేళ తెలియకపోతే ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని చూసారా. సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ దగ్గర అయితే నేమ్ అయితే ఎంటర్ చేసాము. అండ్ నేమ్ అనేది కూడా మనం అయితే అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఎంటర్ చేసామో అలా ఎంటర్ చేస్తాము. సో మన డాడీ నేమ్ అని ఎంటర్ చేయమంటుంది ఇక్కడ. సో ఏదైనా కానీ మనకి అండ్ మనం అప్లికేషన్ చేసినటువంటి అప్పుడు ఏదైతే ఉందో సో
సో అదే ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేనైతే ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయమంటుంది, సో అది కూడా అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. సో జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి, అసలే మనము మర్చిపోయాము ఇక్కడ కాబట్టి. సో మనకి ఇక్కడ కూడా మనం రాంగ్ ఎంటర్ చేస్తే అయితే మనకు యూజ్ అయితే ఉండదు. సో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అయితే సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మంత్ వచ్చేసి మంత్ అడుగుతుంది కదా, మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇయర్ అడుగుతుంది, ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ అండ్ చాలా జాగ్రత్తగా అయితే చెప్తున్నాను కదా, ఒకరికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి, మళ్ళీ రావట్లేదు ఇదంతా అయితే కాకుండా. సో ఇక్కడ వచ్చేసి క్యాప్చా అడుగుతుంది సారా, సో అది ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయండి, అండ్ స్మాల్ ఉంటే స్మాల్ లెటర్లు ఎంటర్ చేయండి. ఏది ఉన్నాయి కానీ కొంచెం చూసుకొని అయితే ఎంటర్ చేయండి. అండ్ అడ్మిట్ కార్డ్స్ రాలేదు ఇటువంటిది అయితే, అండ్ టెన్షన్ పడకుండా అయితే మీరు ఒకసారి ఇక్కడ సబ్మిట్ అని ఉంది సారా, సబ్మిట్ అని అయితే క్లిక్ చేశాను నేను. ఓకే, ఇచ్చిన పూర్తి డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరైతే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మళ్ళీ మీరైతే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి, అద్భుతంగా ఎగ్జామినేషన్ అయితే రాయండి, ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, అండ్ దీని యొక్క సిలబస్ సంబంధించినటువంటి వీడియో కూడా నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్రతిదీ కూడా మీకు రిలేటెడ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, అండ్ చెప్తున్నాను కదా మరోసారి, అడ్మిట్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ అయితే మంచి రాయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.